అంటే శ్రవణ్ గారు, అంటే ఈ ఎన్నికల్లో మీ ప్లాంక్ ఏంటి? ఈ ఎన్నికల్లో మేము గత 1 ఇయర్ నుంచి రకరకాల వర్గాలు, కుల సంఘాలు, వర్గాలు అందరితో మేము కష్ట సుఖాలు పంచుకోవడం జరిగింది. వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయో మేము ఇవాళ మేనిఫెస్టో రూపంలో మేము తీసుకొచ్చుకున్నాం. ఓకే, సో వాళ్ళ క్రక్స్ ఆఫ్ ద పాయింట్ ఏమున్నది, మేము దాని మీద పూర్తిగా అవగాహన సదస్సు పెట్టుకొని మేము తెలుసుకొని దాన్ని వాళ్ళకి ఎట్లా మేల్ చేసేటట్టు, ఏ వర్గాన్ని ఎట్లా మేము ఎక్కడ ఇబ్బంది ఉన్నది మేము ఎక్కడ అడ్రస్ చేయాలని చెప్పి మా మేనిఫెస్టోలో ప్రతి ఒక్క వర్గాన్ని మేము కవర్ చేసుకున్నాం. దాని తర్వాత మేము గతంలో తెలంగాణ ఇచ్చినా కూడా మేము చెప్పుకోలేకపోయినామని చెప్పి మీకు అంశం చెప్పినాను. సో ఈసారి అందరికి కూడా మేము ఏదో విధంగా కమ్యూనికేషన్ ఇచ్చినాము. ఏంటంటే ఈ వర్గానికి మేము ఇది చేయబోతున్నాము, ఈ సెక్ట్కి మేము ఇది చేస్తున్నాము, ఈ సెక్షన్ ఆఫ్ సొసైటీకి మీరు వెనుకబడి ఉన్నారో మేము ఇది అడ్రస్ చేస్తున్నాము, మమ్మల్ని అధికారంలో తీసుకురండి అని చెప్పి మేము అందరిని కూడా అడ్రస్ చేసుకుంటాం. మేము వాళ్ళకి ఏదో విధంగా కమ్యూనికేషన్ మేము ముందుకు తీసుకెళ్ళాము. సో ఈరోజు మేము మేనిఫెస్టో పట్టుకొని పోయి ఇల్లిటరేట్ పాపులేషన్, అంటే ఏమి తెలియని వాడు కూడా, అతనికి కూడా ఒక తండాలో అయినా ఒక మారుమూల ప్రాంతంలో అయినా మా ఎజెండా అనేది మేము ఇవన్నీ చేస్తాము, అతనికి ఏదైతే వర్తిస్తుందో అది స్పష్టంగా అతనికి చెప్పాలి. యువకునికి మేము పెన్షన్ ఇస్తామని చెప్తే దానికి అది రిలేటెడ్ ఉండదు. సో అది మేము కొంచెం మా క్యాడర్ని కూడా సెన్సిటైజ్ చేస్తున్నాము. మీరు వెళ్ళినప్పుడు ఏ సెక్షన్ ఆఫ్ సొసైటీకి మనకి ఏ ఎజెండా ఇస్తున్నాం, మనం ఏ చేయబోతున్నాం అది మీరు చెప్పండి, స్పెసిఫిక్గా చెప్పండి అని చెప్పి మేము చెప్తున్నాం. సో అది మేము ఒకవేళ క్యాంపెయిన్ పరంగా మేము బాగా తీసుకెళ్తే ఖచ్చితంగా కూడా మేము విజయం సాధిస్తామని చెప్పి మాకు అది ఒక ధీమా ఉన్నాం. సో మీరు అంటే మెదక్ జిల్లా పాలిటిక్స్కే మీరు కన్ఫైన్ అవుతున్నారా, లేకపోతే స్టేట్ పాలిటిక్సా, లేకపోతే మళ్ళీ ఢిల్లీ రాజకీయాలకు వెళ్ళాలని? అట్లనేం లేదండి, పార్టీకి ఎక్కడ అవసరం ఉన్నా కూడా ఐఎమ్ రెడీ టు సర్వ్ ద పార్టీ అండ్ ద పీపుల్. ఓకే, ఐ హావ్ ఎఫినిటీ ఫర్ మై ప్లేస్. మాది పుట్టినూరు, మా జిల్లా, మా ఊరు, స్పెషల్ ఎఫినిటీ ఉంటుంది ఎవరికైనా కూడా. ఓకే, మీకు ఒక ఎఫినిటీ ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది మీ విలేజ్కి, అట్లా మాకు ఉంటుంది. సో ఫోకస్ ఇప్పుడు మేము అక్కడ పెడుతున్నాము. వాట్ ఎవర్ కెపాసిటీ పార్టీ మమ్మల్ని సర్వ్ చేయమంటే మేము దాని మీద మేము రెడీ ఉన్నాము ఇక్కడ. సో మీకేమి కాంగ్రెస్లో వర్గాలు అంటే లేవా? లేదండి, గాడ్ ఫాదర్స్ అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో విఆర్ రాహుల్ గాంధీస్ వర్గం. ఓకే, దట్ ఈస్ ద వే వి హావ్ టు గో. అంటే ఎర్లియర్ దానికి భిన్నంగా ఉండేది కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్గం, మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఢిల్లీకి పోవటం, ఇవన్నీ ఇప్పుడు అవన్నీ రాహుల్ గాంధీ గారి సిస్టంలో ఈ ఢిల్లీకి రావడం, అక్కడ మాట్లాడడం అనేది అసలు అపాయింట్మెంట్ ఊడిగారు. మనం ఏమున్నా కూడా మనం లోకల్గా స్టేట్ లెవెల్లో మాట్లాడాలా. సో అది కాకుండా ఏమైనా డిస్కషన్ ఉంటే మాకు ఇన్ఛార్జ్. సో కాంగ్రెస్లో కూడా కొన్ని సంస్కరణలు వచ్చినట్టున్నాయి, బాగా చేంజ్ ఉందండి. చేంజ్ ఉంది. సో ఇది మన యువకులకి ప్రిఫరెన్సు, దాని తర్వాత వచ్చే ముందుకు వచ్చే నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకు ఒక థ్రస్ట్ వాళ్ళపైన. దాని తర్వాత ఈ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్ ఎక్కడైతే మేము నష్టపోయినామో అవన్నీ కూడా డిస్కార్డ్ చేయాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా, సో దానివల్ల మీకు కొంత పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయనేటువంటిది మీ కాన్ఫిడెన్స్? సో చాలా విషయాలు మాట్లాడారండి. మీ పర్సనల్ అంటే ఇందాక చెప్పారు మీరు డాక్టరు, ఎంఎస్ చేశారు ఆర్థోపెడిక్, ఇంకా మీ ఫ్యామిలీ ఎట్లాగా ఏముందండి? నాకు మై వైఫ్ ఆల్సో ఇస్ అ డాక్టర్. ఓకే, సో వారు గైనిక లేదు, అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేటర్ ఓకే. పిల్లలు దేర్ ఐ మీన్ గోయింగ్ టు స్కూల్. ఓకే, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నారు. ఫాదర్ డాక్టరు. ఓకే, మదర్ ఆల్సో ఇస్ డాక్టరేట్ అండ్ షీ వాజ్ ఇన్ ద యూనివర్సిటీ అ సెనేట్ మెంబర్ అండ్ షీఈస్ ఇన్ ద ఉస్మాన్ యూనివర్సిటీ. సో ఐ మీన్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ క్వాలిఫైడ్ పీపుల్. ఓకే, అండ్ మై గ్రాండ్ పేరెంట్స్ వీఆర్ వెరీ ల్యాండెడ్ కమ్యూనిటీ ఇన్ ద సేమ్ డిస్ట్రిక్ట్. ఓకే, వీ హవ్ డన్ లాట్ ఆఫ్ సర్వీస్ టు పీపుల్ అండ్ సొసైటీ అండ్ ఐఎమ్ షూర్ వీ కెన్, మేము రాజకీయ పరంగా ఐ కెన్ సర్వ్ బెటర్ అండ్ పేరు సంపాదించుకోవాలా మనము, వీ షుడ్ హ్యావ్ అ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ, వీ షుడ్ డూ సంథింగ్ అండ్ సర్వ్ సొసైటీ అని ఒక ఆలోచనతో మనం రాజకీయాలలో ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఐ మీన్ ఈరోజు 3 o'clock ఉన్నది, రేపు 6 ఉంటుంది, తర్వాత 9 అవుతుంది, మళ్ళీ 12 వస్తుంది ముళ్ళు. సో అదేవిధంగా వెరీ ఆప్టిమిస్టిక్గా మీరు ముందుకు వెళ్తారు ఉన్నాం రాజకీయాల్లో. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.